నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంటలో ముగ్గురి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కావలి డివిజన్ పోలీసు కార్యాలయంలో శుక్రవారం డీఎస్పీ వెంకటరమణ వివరాలు వెల్లడించారు. కొండ బిట్రగుంటలో మాందాటి మాల్యాద్రి ఇంటిలో ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి మాందాటి మౌనిక, వాడకప్ప కృష్ణయ్య, అంబటి శాంతములు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసును కావలి రూరల్ సీఏ రాజేష్, బోగులు ఎస్ఐ శేఖర్బాబు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. హత్యకు గురైన మౌనికామామ మాందాటి మాల్యాద్రి అత్త ధనమ్మ, మర్ది మౌలీ చంద్రలే హత్య చేసినట్లు తెలిపారు. మాందాటి మాల్యాద్రి పెద్ద కుమారుడు మధుసూదన్కు బుచ్చిరెడ్డిపాలెంలోని శేషాద్రి నగర్కు చెందిన మౌనికాకు 9 సంవత్సరాల కిందట వివాహమైంది. వీరికి 6 సంవత్సరాల కుమారుడు మన్విత్ చంద్ర ఉన్నాడు. భర్త, మామ ప్రవర్తన సరిగాలేక మౌనిక పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల మౌనిక భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త ఉత్తర క్రియలకు కొండబిట్రగుంటకు వచ్చింది. తోడుగా తండ్రి కృష్ణయ్య, అమ్మమ్మ శాంతమ్మను తెచ్చుకుంది. ఆస్తిలో వాటా, భర్త రైల్వే ఉద్యోగం భారీకే చెందుతుందన్న అక్కసుతో అత్త, మామ, మరిదలు మౌనికాను అంతమొందించేందుకు పథకం రచించారు. అందరూ నిద్రిస్తుండగా అర్ధరాత్రి వారిని దారుణంగా కొట్టి చంపినట్లు డీఎస్పీ తెలిపారు. కొండబెట్టరగుంట నుంచి ఎస్ఐ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక ఇంట్లో 3 వ్యక్తులు చనిపోయి ఉన్నారని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అది వాడుకుప్ప పద్మావతి అని ఆవిడ బుచ్చిరెడ్డిపాలెము, అతని భర్త పేరు కృష్ణయ్య. ఈవిడ వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తన కూతురు, భర్త, తర్వాత వాళ్ళ అమ్మ, కూతురు మౌనిక, భర్త కృష్ణయ్య, వాళ్ళ అమ్మ శాంతమ్మ, 3 ముగ్గురిని కూడా మందాటి మాల్యాద్రి వాళ్ళ ఇంట్లో హత్య చేయబడ్డారని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వెంటనే పోలీసు వారు అందరూ కూడా అక్కడికి వెళ్ళాము. ఎస్ఐ గారు, సీఏ గారు అంతా వెళ్ళి అక్కడ చూసాము. దీంట్లో నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ డాక్టర్ కె త్రిమలేశ్వర రెడ్డి గారు, ఐపీఎస్, వారు కూడా రావడం జరిగింది. అక్కడ చూస్తే విచారిస్తే ఏం తెలిసిందంటే, ఈ మౌనికాపు మాల్యాద్రి కొడుకు మధుసూదన్ అనే అతనితో 9 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఒక బాబు కూడా కనడం జరిగింది. కొంతకాలం అయిన తర్వాత మాల్యాద్రి అనే వ్యక్తి ఈ మధుసూదన్ ఇంట్లో లేని సమయంలో మౌనికతో నిశ్చయం చేశారు. ఈ విషయంలో మౌనిక నేను ఇంట్లో ఉండనని చెప్తే మధుసూదన్ వాళ్ళు బిట్టగుంటలో కాపురం పెట్టడం జరిగింది. కొంతకాలం తర్వాత కొన్ని కుటుంబ సమస్యల కారణంగా గత 4 సంవత్సరాల నుంచి మౌనిక వాళ్ళ తల్లిదండ్రులు అయినటువంటి కృష్ణయ్య వాళ్ళ ఇంట్లో బుచ్చిలో ఉంటుంది. వాళ్ళ అబ్బాయిని కూడా బుచ్చిలోనే స్కూల్లో జాయిన్ చేశారు. మౌనిక బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాం. ఈ క్రమంలో మధుసూదన్ అనే వ్యక్తి ఓవర్ వెయిట్ కారణంగా చికిత్స చేసుకునే దానికి విజయవాడకి వెళ్ళారు. అక్కడ ఆరోగ్యం సరిగ్గా చనిపోవడం జరిగింది. అది 28/7/2023 చనిపోతే భర్త చనిపోయాడని మౌనిక, ఆమెకి సపోర్ట్గా వాళ్ళ తండ్రి కృష్ణయ్య, వాళ్ళ అవ్వ శాంతమ్మ వచ్చి మాల్యాద్రి వాళ్ళ ఇంట్లో కొండ పెట్టుకుంటూ ఉండటం జరుగుతుంది. ఇక్కడ ఆస్తి తగాదాలు, తర్వాత మధుసూదన్ యొక్క ఉద్యోగం గురించి వచ్చిన కుటుంబ సమస్యల్లో మాల్యాద్రి, తర్వాత అతని కొడుకు మౌల, అతని భార్య ధనమ్మ, 3 ముగ్గురు కలిసి ఈ మౌనిక కానీ వాళ్ళ కొడుకు కానీ ఆస్తి పోకుండా చూడాలని ఉద్దేశంతో వాళ్ళు చంపాలని కుట్ర పడి నిర్ణయించుకోవడం జరిగింది. 6వ తేదీ, ఆగస్టు నెల 6వ తేదీ రాత్రి సుమారు 1 గంట కాలంలో ఒక 2 ఆదాయాలు తీసుకొని ఇంట్లో ఉన్నటువంటి పడుకొని ఉన్నటువంటి నిద్రపోతున్న మౌనికని, ఆమె తండ్రి కృష్ణయ్యని, తర్వాత వాళ్ళ అవైనటువంటి శాంతమ్మను కూడా అతి కిరాతకంగా మాల్యాద్రి, అతని కొడుకు మౌల అనే వాళ్ళు గాయపరిచి చంపడం జరిగింది. ఎస్పీ సూచనలు తర్వాత సలహాల మేరకు పోలీసు బృందాలుగా ఏర్పాటు చేసి ముద్దాయిలు పట్టుకునే క్రమంలో వీళ్ళని ట్రాక్ చేస్తున్నప్పుడు వేరే వ్యక్తుల ద్వారా ఆ మౌనిక కొడుకు అతన్ని తీసుకుని వచ్చి ఊర్లో వదిలిపెట్టారు, బుచ్చిలో వదిలిపెట్టారు. తర్వాత పోలీసులు వాళ్ళ కోసం గాలిస్తారని తెలిసి ఈరోజు అనగా 11/8/2023 మధ్యాహ్నం 12:30 గంటలకు వీళ్ళు
ముదాలి అనేటువంటి మాలేద్రి, మందాటి మాలేద్రి, మందాటి మౌలి చంద్ర, తర్వాత దనమ్మ, వీళ్ళు ముగ్గురు కూడా ఒక మోటార్ సైకిల్ మీద కోర్టులో అడ్డుగట్టి కలిసి కోర్టులో సరెండర్ అవుదామనే ఉద్దేశంతో వస్తున్నప్పుడు ఎస్ఐ గారు, తర్వాత సిఐ గారు వాళ్ళందరూ కూడా స్టాఫ్తో కలిసి రాబడిన సమాచారం మేరకు కాపు కాసినప్పుడు బుడంగుంట సెంటర్ దగ్గర వీళ్ళు అక్కడ మోటార్ సైకిల్ వచ్చినప్పుడు వీళ్ళని అక్కడ పట్టుకొని తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళు విచారించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన లీడ్ మేరకు ఏదైతే వెపన్స్ వాడారో ఈ నేరం చేయడానికి, ఆ ముగ్గురు వ్యక్తులను చంపడానికి వాడినటువంటి వెపన్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొటెక్ట్ చేస్తున్నాం, రిమాండ్కి తరలిస్తున్నాం. తదుపరి ఇన్వెస్టిగేషన్ సిఐ గారు కంప్లీట్ చేసి చేర్చేట్టు వేస్తారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి